స్టెంపర్ టౌన్షిప్ లో ఉన్నటువంటి యువత యువకులకి ముఖ్యంగా ఐటీ రంగంలో ఉద్యోగాలు పొందాలనేటువంటి ఆశిస్తున్నటువంటి వారందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి కోర్సుల్లో ట్రైనింగ్ ఇవ్వాలనేటువంటి మేము నిర్ణయించాము. ఈ టౌన్షిప్ లోనే ఈ ట్రైనింగ్ అనేటువంటి జరుగుతుంది. ఆసక్తి కలిగినటువంటి వాళ్ళందరూ కూడా నమోదు చేసుకొని ఈ ట్రైనింగ్ లో శిక్షణ పొంది మంచి మంచి ఐటీ కంపెనీలో ఉద్యోగాలు పొందాలనేటువంటి మేము ఈ సందర్భంగా వారందరికీ విజ్ఞప్తి చేస్తూ ఉన్నాము. ఈ టౌన్షిప్ లో కొన్ని వేల మంది ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్ ఉన్నారు. ఈ టౌన్షిప్ చుట్టుపక్కల కానీ గాజువాడ కానీ మొత్తం ఈ పారిశ్రామిక ప్రాంతంలో దాదాపు 30 వేల మంది పైబడి ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్ ఉన్నారు. ఇటువంటి వాళ్ళందరికీ ప్రభుత్వం నుంచి ఎటువంటి శిక్షణ ఎటువంటి ఉపాధి కల్పన ప్రత్యేకమైనటువంటి కృషి అనేటువంటి లేదు. ఈ సందర్భంగా మేము బాధ్యత తీసుకొని ఇలాంటి కంప్యూటర్ ఇలాంటి ట్రైనింగ్ అనేటువంటి పర్మనెంట్ బేస్ మీద ఇచ్చి వారందరూ కూడా ఉన్నతమైనటువంటి ఉపాధి కల్పించేందుకు ప్రత్యేకమైనటువంటి సహాయ సహకారాలను ఇవ్వాలని మేము భావించాం. ఇది ప్రత్యేకంగా ఈ 78 వార్డు కార్పొరేటర్ అయినటువంటి నేను అలాగే స్టీల్ ప్లాంట్ ఎంప్లాయీస్ యూనియన్ సిఐటియు సంయుక్తంగా అలాగే ప్రత్యేకంగా ఐటీ సొల్యూషన్ సంబంధించినటువంటి ప్రోగ్రామ్ సొల్యూషన్ వారి యొక్క డైరెక్షన్ లో ఈ యొక్క శిక్షణ అనేటువంటి పర్యవేక్షణ అనేటువంటి జరుగుతుంది. వీళ్ళు చాలా ఫేమస్ ఇన్స్టిట్యూషన్, చాలా విశేషమైనటువంటి అనుభవం ఉన్నటువంటి హైదరాబాద్ సంబంధించినటువంటి సంస్థ వీరు. మన ఇటువంటి లాభాపేక్ష లేకుండా యువత యువతకి మంచి ఉపాధి కల్పన కోసం ప్రత్యేకంగా ఈ శిక్షణ మేము పెడతాం. ఈ శిక్షణ వినియోగించుకోవాలనేటువంటి స్టీల్ ప్యాక్ గాజువాడ కొరమల పాలన పరిసర ప్రాంతాలలో యువత యువతని కూడా వినియోగించుకోవాలని మేము విజ్ఞప్తి చేస్తున్నాం. ఇప్పుడు ఆ సంస్థ అధినేతులైనటువంటి దివాకర్ గారు మాట్లాడతారు. నమస్కారం అండి. నేను 15 సంవత్సరాల నుంచి సాఫ్ట్వేర్ రంగంలో ఉన్నాను హైదరాబాద్ లో. సో 3 సంవత్సరాల నుంచి ఒక స్టార్ట్అప్ కంపెనీని కూడా మనం స్టార్ట్ చేసాం. సో ప్రెసెంట్ వరల్డ్ లోనే అడ్వాన్స్డ్ టెక్నాలజీ అయిన ఫుల్ స్టాక్ డెవలప్మెంట్ నోడ్ జేఎస్, యాంగులర్, రియాక్ట్ జేఎస్ అండ్ డేటా సైన్స్ టెక్నాలజీస్ వచ్చి పిఎల్ఎస్, కేఎల్ఎం, లైక్ పవర్ బిఐ, టాబ్లూ, టీక్యూ ఇవన్నీ కూడా లేటెస్ట్ టెక్నాలజీస్. వీటి మీద మనం సో ఇంజనీరింగ్ కంప్లీట్ అయినటువంటి గ్రాడ్యుయేట్స్ కి మనం శిక్షణ ఇచ్చే ఉద్యోగం కూడా మనమే కల్పించేలాగా గంగారావు గారి ఆధ్వర్యం చేస్తున్నాం. సో ఇదంతా మనం చేసి సో వాళ్ళందరికీ ఉపయోగపడేలాగా మనం ట్రైనింగ్ ఇవ్వడానికి మనం రెడీ చేస్తా ఉంటాం. ఈ ట్రైనింగ్ కోర్సెస్ 3 నెలలు ఉంటుంది. సో 3 నెలల్లో మనకు మెయిన్ కావాల్సింది ఏంటంటే స్టూడెంట్స్ నుంచి కమిట్మెంట్ ఉన్న వాళ్ళకి మనం ఉద్యోగం కూడా ఇస్తాం. సో వాళ్ళకి ఒక మంచి ప్యాకేజెస్ లో ఉన్నటువంటి శాలరీస్ కూడా ప్రొవైడ్ చేస్తాం. క్వాలిఫికేషన్ 16 ఇయర్స్ ఆఫ్ ఫార్మల్ ఎడ్యుకేషన్ జరిగింది. అంటే బీటెక్ కంప్లీట్ అయిన వాళ్ళు ఎవరైనా సరే జాయిన్ అవ్వచ్చు. ఈవెన్ ఎంఎస్సీ, ఎంసీఏ కంప్లీట్ అయిపోవచ్చు. టెక్నికల్ కోర్సెస్ టెక్నాలజీస్ లో కంప్లీట్ మనం ప్రొఫెషనల్స్ తో మనం ట్రైనింగ్ చేస్తాం. అదే యాక్చువల్గా బీకామ్ కంప్లీట్ చేసిన వాళ్ళు కూడా వాళ్ళ కమిట్మెంట్ ఉండే వాళ్ళు ఉంటుంది. అందుకే ఇనిషియల్ ఒక 1 మంత్ 2 మంత్స్ లో మనకి ఫైండ్ అవుట్ చేస్తారు మనకి స్కేలబుల్ అవుతారా లేదా. సతీష్ కాస్ట్ కూడా మనము ట్రెడిషనల్ కాస్ట్ చేస్తున్నామండి. బయట బయట చార్జ్ చేసేదానికన్నా చాలా మన స్టీల్ ప్లాంట్ లో విద్యార్థులకి వీళ్ళందరికీ ఉపయోగపడేటట్టు చాలా మటుకు తక్కువ చేసుకోవడం జరుగుతుంది. సేవాలతో గంగారావు గారి ఆధ్వర్యంలో ఇది చేయడం జరుగుతుంది. ప్లస్ మన లోకల్ స్కిల్ డెవలప్మెంట్, వైజాగ్ ఐటీ, వైజాగ్ ఐటీ అంటారు కానీ వైజాగ్ ఐటీలో లోకల్ స్కిల్ డెవలప్మెంట్ చాలా కొరత ఉంది. సో ఆ కొరతను భర్తీ చేసే ఉద్దేశంతో మేము స్టీల్ ప్లాంట్ పరిసర ప్రాంతాల్లో ఫోకస్ చేయడం. సో ఇందులో ట్రైనింగ్ తీసుకుంటే మనం వెరీ ప్రొఫెషనల్ ట్రైనింగ్ ఉంటుంది. ఇది మనకి హ్యాండ్ హోల్డ్ ట్రైనింగ్ ఉంటుంది అండ్ మొత్తం ప్రాక్టికల్స్ కానీ అన్ని ప్రొఫెషనల్ గా మీరు ఒక సంస్థకి కావాల్సిన అన్ని రకాలైన స్కిల్స్ మీకు ముందే టీచ్ చేయడం జరుగుతుంది. సో దట్ మీ సంస్థలో జాయిన్ అవ్వడానికి ఎటువంటి ఇబ్బంది లేకుండా మీ కార్యక్రమాలు మీ డే టు డే వర్క్ మీరు కంటిన్యూ చేసేటట్టు మా ట్రైనింగ్. పిల్లలు అనేక మంది ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్ అయిపోయిన తర్వాత ఖాళీగా ఉంటున్నారు. ఇదేంటంటే
కాంట్రాక్ట్ డెవలప్మెంట్ కన్సల్టెన్స్ మనీ డెవలప్మెంట్ సర్జ్ జాబ్ రిక్రూట్మెంట్ అక్కడ కాల్ రిక్వెస్ట్ చేయడం జరుగుతాం. రిప్లేస్మెంట్ అంటే స్టేట్మెంట్ అప్లికేషన్ సేవ్ ఆధారంగా సహకారం ఒక ప్రొఫెషనల్ ట్రైనింగ్ ఇక్కడే పెట్టి జాబ్ సిచ్చేలా చేసినట్టయితే వీళ్ళందరికీ ఉపయోగకరం ఇచ్చిన ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతాం. ఇప్పటికే మన యొక్క పిల్లలు ఎంప్లాయ్ పిల్లలు హైదరాబాద్ కానీ చెన్నై కానీ బెంగళూరు కానీ వెళ్ళి ఈ కోచింగ్ తీసుకుంటున్నారు. 30,000-40,000 వెళ్ళి అక్కడే ఉంది రూమ్ లో ఉంది అద్దె తెలుసుకుంటూ ఇబ్బంది పడే పరిస్థితులు మనం చూస్తున్నాం. కాబట్టి అలాంటి ఏం లేకుండా అతి తక్కువ కాస్ట్ కట్టి ఇక్కడ అప్లై చేయాల్సి వస్తున్నాం. అదేవిధంగా మేనేజ్మెంట్ కూడా ఇప్పుడు రిక్వెస్ట్ చేయడం జరిగింది ఒక రూమ్ ప్రొవైడ్ చేయమని చెప్పేసి దాన్ని కూడా అది ప్రాసెస్ లో ఉంది. అది అయినంత వరకు మన స్కీమ్ కంటెంపరేషన్ చేయటం ఆఫీస్ పడి ఈ ప్రోగ్రామ్ అనేది కొనసాగుతుంది. Welcome to our YouTube channel. Don't forget to like, subscribe, and share the videos.